ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములో నాలుగవ శనివారము మేము అన్యుల వద్దకు వెళ్ళేదము మొదటి పట్టణము అపోసుల కార్యములు పద్మూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి యాభై రెండవ వచనం వరకు మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తి వాక్కును వినుటకు వచ్చెను ఆ జనసమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్నుకుట్టెను అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచు ధిక్కరించిరి అయినను పౌలు భర్నభ మిక్కిన ధైర్యముతో ఎలిగెత్తి ఇట్లనిరి దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను కానీ మీరు దానిని తిరస్కరించి మిమ్ము మీరు నిత్య జీవమునకు అయోగ్యులనుగా చేసుకునుటచే మేము మిమ్ము విడచి అన్యుల యొద్కు వెళ్ళుచున్నాము ఏలయన ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చియున్నాడు మీరు అన్యులకు వెలుగైయుండుటకు ఉండుటకు ప్రపంచమందంతటా రక్షణ మార్గమై నేను మిమ్ము నియమించి అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించి నిత్యజీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి వాక్కు ఆ ప్రదేశములందంతటా వ్యాప్తి చెందెను యూదులు గొప్ప వర్గమునకు చెందిన భక్తులకు స్త్రీలను ఆ నగరములోని ప్రముఖులను వారిద్దరిపైకి పురికొల్పిరి అందుచే వారు పౌలుకు భర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేసిరి అపోసులు తమ కాలిధూలిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి శిష్యులు సంతోషముతోను పవిత్రాత్మతోనూ నిండియుండి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను అంచుల వరకు గలజనులెల్లూ మన ప్రభు విజయమును కాంచిరి ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదునాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదునాలుగవ వచనము వరకు మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరు ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను అప్పుడు ఫిలిప్పు ప్రభు మాకు తండ్రిని చూపము మాకు అది చాలును అనిను అందుకు యేసు ఇట్టనిను ఫిలిప్పు నేను ఇంతకాలము మీతో ఉంటిని నన్ను తెలుసుకునలేదా నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు నేను తండ్రి ఎందు తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా నేను మీతో చెప్పుచిన్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు నేను తండ్రి ఎందు ఉన్నాననియూ తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు లేనిచు ఈ క్రీలను బట్టినైనను నన్ను విశ్వసింపుడు నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి కుమారీనందు మహిమపరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక